టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాపై వైసీపీ నేతలు సెటైర్లు కురిపించారు. ఏపీలోని 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఇక తాను పోటీ చేసే స్థానంపైన పవన్ కు క్లారిటీ లేదని సజ్జల అంటే 24 సీట్ల కోసమే పవన్ పార్టీ పెట్టారని, ఈ సీట్ల కోసం పవన్ ఏ ప్యాకేజ్ తీసుకున్నారని మంత్రి రోజా ప్రశ్నించారు. వైసీపీ ఎప్పుడో అభ్యర్థులను ప్రకటిస్తే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి అభ్యర్థులు లేక తికమక పడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. టీడీపీ జనసేన తీరు చూస్తుంటే వైసీపీ విజయం ఖాయమన్నారు ఆయన. ఆల్మోస్ట్ నిన్న చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు, హోమ్ కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయినారు, నేను చంద్రబాబు పోతాడు అన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకున్నది, అదొక పార్టీ. సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదా, కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు. అది పెట్టుకొని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, అది ఇప్పుడు కళ్ళమా సార్, దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము, బీజేపీ వాళ్ళతో లోపాయకారిగా ఈయన ఏజెంట్ ఉన్నారు కదా అక్కడ టీడీపీలో ఉంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కాపు సోదరులందరూ కూడా మేల్కొన్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వంగవీటి రంగాన్ని చంపిన తెలుగుదేశం పార్టీ, అలాగే ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన తెలుగుదేశం పార్టీ, ముద్రగడ పద్మనాభం భార్యని కోడల్ని బూతులతో తిట్టి అలా కొడుకుని ఎలా కొట్టి పోలీసులు లాక్కు వెళ్లారో చూసిన సోదరులు, అలాగే తుని ఘటనలో కాపు సోదరులు కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది, అది కూడా ముష్టి 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని లేదా ఇంకా వదంతులు వస్తా ఉన్నాయి.